అసలు సారక్క సమ్మక్క ఎవరు పోనీ అదే దేవతల ఇక్కడ బ్రహ్మలోకంలో దిగి వచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో ఒక గ్రామ దేవత. సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వాటి ఆ పేరు బ్యాంకులు పెట్టేశారండి. తర్వాత ఇప్పుడు దట్ బికేమ్ ఎ బిజినెస్ నౌ. అన్యాయం చూశారండి, అది ఒక చెడు. నువ్వు సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు. ఓ ఆంధ్రా చిన్నజీయర్ స్వామి, మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకార పూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు? బేషరతుగా మీరు తెలంగాణ సమాజానికి, ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఆదివాసుల యొక్క ఆత్మ గౌరవానికి ఇంటి ఇలవేర్పులుగా తెలంగాణ బిడ్డల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్నటువంటి ఏషియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఆ జాతర యొక్క వైభవాన్ని, ఆ జాతర యొక్క గొప్పతనాన్ని, దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకార పూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చిన్నజీయర్ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా దేవతలు ప్రకృతి దేవతలు, చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు. అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా టికెట్లు కానీ లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్క సారలమ్మలు. ఇవాళ మీరు 120 కిలోల బంగారంతో సమతామూర్తి పేరు పెట్టుకొని మరి స్వయప్రయోజనం కోసము కేవలం జనాలకు రావడానికి కూడా మీరు 150 రూపాయల టికెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నది తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారం లేదు. ప్రజల యొక్క అభిప్రాయానికి, వాళ్ళ యొక్క విశ్వాసాలకు, నమ్మకాలకు అనుగుణంగా జాతర జరుగుతుంది. తల్లుల యొక్క కీర్తి ప్రతిష్టను సహించలేకుండా ఈ రోజు చిన్నజీయర్ స్వామి మాట్లాడినటువంటి దుర్మార్గ మాటలు వెనక్కి తీసుకోవాలి. దీని పట్ల వెంటనే సీఎం గారు కూడా స్పందించాలి, తెలంగాణ గవర్నమెంట్ కూడా, తెలంగాణ